నందమూరి బాలకృష్ణ నోటి వెంట అక్కినేని తొక్కనేని వర్ధంతి రోజే అవమానమా అంటూ కామెంట్లు అయితే సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి వివరాల్లోకి వెళితే కావాలని ఫ్లోలో అలా మాట్లాడేస్తారో లేక పొరపాటున పదాలు దొర్లుతాయో తెలియదు కానీ నందమూరి బాలకృష్ణ వేదికల మీద అనవసరమైన ప్రసంగాలు చేసి వివాదాల్లో చిక్కుకుంటున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి భాషాపరంగా వేదాలు పురాణాలు ఇలా అన్ని విషయాల్లోనూ మంచి జ్ఞానం ఉన్నటువంటి బాలకృష్ణ ఎందుకో స్టేజ్ ఎక్కిన తర్వాత మాత్రం వరుస తప్పుతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు అలా ఏది పడితే అలా మాట్లాడేస్తూ ట్రోలర్స్కు వివాదాలకు చేరువవుతూ ఉంటారు తాజాగా వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడిన వ్యవహారం ఇప్పుడు అందరికీ కోపం దిపిస్తుంది పక్కన ఎవరి గురించి చెబుతూ మా అంతా నాకు మంచి టైంపాస్ వేదాలు శాస్త్రాలు నాన్నగారు ఆ రంగారావు ఆ రంగారావు ఈ అక్కినేని తొక్కనేని ఇవన్నీ కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం అంటూ ఆయన మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది యాదృచ్ఛికమో దురదృష్టకరమో తెలియదు కానీ నందమూరి బాలకృష్ణ అక్కినేని అనే పదం వాడిన రోజే అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి కావడంతో ఈ విషయం అక్కినేని అభిమానులకు మరింత బాధ కలిగిస్తుంది అయితే వాస్తవంగా నందమూరి బాలకృష్ణ కావాలని అనలేదని మాటల ఫ్లోలో అక్కినేని తొక్కనేని అనే పదం వచ్చి ఉంటుంది తప్ప అది ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది కాదని బాలయ్యబాబు అభిమానులు అంటున్నారు అంటే ఎప్పుడో ఎస్వి రంగారావు మొదలు అక్కినేని నాగేశ్వరరావు వంటి వారు గురించి కూడా మాటల మధ్య ప్రస్తావన వస్తుందని నందమూరి బాలకృష్ణ చెప్పాలని అనుకున్నారు తప్ప ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన అభిమానులు కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇదే విషయం మీద నందమూరి బాలకృష్ణ ఒక క్లారిటీ ఇస్తే తప్ప నిజంగా ఆయన ఎవరిని ఉద్దేశించే మాట అన్నారు లేక అది పొరపాటునన్నారా లేదా అనే తెలియాల్సి ఉంది కొద్ది రోజుల క్రితం నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి ప్రమోషన్స్లో పొరపాటున ఒక కులం వారి గురువు రావణాసురుడు అంటూ చేసిన వ్యాఖ్యలు వారిని బాధపెట్టడంతో వెంటనే ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి దాని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక ఇప్పుడు కూడా అలాంటి క్లారిటీ ఏదైనా ఇస్తే తప్ప అక్కడికి నేను అభిమానులు కూల్ అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు మరి చూడాలి పరిస్థితి ఏ విధంగా మారబోతుందో